షర్ట్ మార్చుకోమయ్య, నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్ట్ మార్చుకోలేదా? చూడరా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలే బావ దొరికాడు, ఇద్దరు దొందుకు దొందే. అరే తొందర రారా బాబు, నాలుగు పీకేస్తుంది మమ్ములాగా. రండిరా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే? రే ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి, షర్ట్ మార్చుకోండి. ఏంటి బావా, ముందు ఆ షర్ట్ మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్ట్ మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి, ఈళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బావ గారిది. అయితే ఆయన తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే? నువ్వెక్కడికి రా ఫోటో దిగడానికి, నీకు చాలా ఆశలు ఉన్నాయరా. కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముక్కయ్య బామ్మర్ది, నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తాలేరా ఓ పెగ్గయ్య. అన్నయ్య వచ్చాడు చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచిలో మందు కలిపింది? అన్నయ్య అంటే ఉత్సవ పోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు? తొందరగా రండి. ఏ మా జాగ్రత్త. నాకు తెలుసు అన్నయ్య. చూడవే దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకు టైం అయిపోతుంది, రా అన్నయ్య రా. అమ్మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? ఛీ, నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను? కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడదు, కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా, వెళ్ళు, చీర మార్చుకెళ్ళు, తీసుకెళ్ళండి. అన్నయ్య మగ పిల్లి వారు వచ్చేస్తున్నారు, నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది వెళ్ళి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురా. నువ్వు పక్కరా అన్నగారు, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుతాం. ఏ తీవండి, షర్ట్ మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సాటి బావ గారు. సుబ్బలక్ష్మి గారి, సుబ్బలక్ష్మి కనిపించట్లేదు. హైదరాబాద్ లో కృష్ణ.
సూపర్వైజర్ సీన్ గడా? అవును. సరుకు వేసుకుని మద్రాస్ పోయిండ్లా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. అడు వచ్చిదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడంటావా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. సుబ్బలక్ష్మి బాబు గారు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, పండించండి. అదే అన్న ఇల్లు, వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి, వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా. అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే, వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఈ సిగరెట్ వాసన చూడండి. అవును రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చేనుకొని వాడిని కట్టుబడేస్తాను. ఏం చేస్తాడు చూస్తాను. ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి, ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు, రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలు తుప్పుడు నయ్యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రే సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు, ఇంకా దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది. రే వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలి. రే రే పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు, ఆడు ఒక అమ్మాయితో జంప్ జిలని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. దగ్గరా బాబు గారు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో, అక్కడికి వెళ్ళాడకండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రికి రాత్రి జిల్లా జిల్లా దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు, అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. అడగండి. నాకు తెలీదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నాం కామనే, ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్నోళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు, ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడు చేస్తా? నాకు ఎంత ధైర్యం రా నీకు. నిన్న కూడా ఇలాగలడు, అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాలు చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. రే ఫోన్ చేస్తాను, నన్ను చేరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా,
ఆ బాబు గారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నంబర్ లేండి, పోనీ మీ ల్యాండ్లైన్ నంబర్లో ఏ ఉంటాయిగా. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మకు దగ్గర ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ, ఎన్నాళ్ళ ఇందిర నిన్ను చూసి అరికాల్తారా. నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరిని రా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నారా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊర్లో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనం లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఇంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హాడ అవడంతా మాక్సిమం ఓ 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనోరాలు పుట్టాక అరటికెళ్ళలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా సార్? కనీసం మీరేం అడిగారు సార్? పి యజ్ఞనారాయణ శర్మ. ఇన్షియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో, వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్ మా వాడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అని సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోంది అనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రే బండా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30కి ఒక ట్రైన్ ఉందిరా. ఏ నేను జంప్ జంప్ ఏ మీరు రారా? రా మళ్ళీ ఊరు వచ్చే అవసరం గాని అవకాశం గాని ఉందా? నీకే కదరా మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేతున్నా. నెమ్మదిగా ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి రా. మన పొజిషన్ దొరికిపోతామేమో సార్. అక్కడ అక్కడ